హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము మోడల్ క్వశ్చన్ పేపర్ 2లో 4th వీడియో మనం చూస్తున్నాం. ఈ 4th వీడియోలో మనము 41 to 50 క్వశ్చన్స్ చూద్దాం. సో ఇది ముఖ్యంగా MHSRB ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతున్న ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 తెలంగాణ అస్పిరెంట్స్ కోసం. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీరు ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్ మై క్లాస్. ఓకే, సో లెట్ మీ సీ ది వన్ బై వన్. సో విచ్ ఆర్గనిజం ఈస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ నాసోకోమిల్ ఇన్ఫెక్షన్? సో యాక్చువల్గా నాసోకోమిల్ ఇన్ఫెక్షన్స్ అనేది దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మే బీ అక్వైర్డ్ బై ది హాస్పిటల్ త్రూ ద హాస్పిటల్ సెట్టింగ్. ఓకేనా, హాస్పిటల్ వర్క్ చేసిన వాళ్ళందరికీ మనకు ఒక రన్నింగ్ నోస్, స్టార్టింగ్ రన్నింగ్ నోస్, సోర్ త్రోట్ ఇలాంటి సింప్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నాసోకోమిల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ది హాస్పిటల్స్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ దే ఆర్ ఆస్క్డ్ అబౌట్ ది వాట్ విచ్ ఆర్గనిజం, అంటే ఏ ఆర్గనిజం అన్నారు. దే డిడ్ంట్ ఆస్క్ ది నాసోకోమిల్ ఇన్ఫెక్షన్స్ ఇట్ మే బి అక్వైర్డ్ బై డాషింగ్. కానీ కానీ జస్ట్ గుర్తు పెట్టుకోండి, నాసోకోమిల్ ఇన్ఫెక్షన్స్ అయితే హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ అని అర్థం. కాబట్టి ఇక్కడ విచ్ ఆర్గనిజమ్స్ అన్నారు కాబట్టి Option 1 స్టెఫైలోకోకస్ మైక్రోబ్యాక్టీరియం ఈ చెరిశక్కులే క్లెప్సియల్లా నిమోనియా. కాబట్టి Option 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టెఫైలోకోకస్ అన్యూరోసిస్ దిస్ ఇస్ ఆర్గనిజమ్ ఈస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ నాసోకోమిల్ ఇన్ఫెక్షన్స్. ఇట్స్ క్లియర్ నాసోకోమిల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ది అక్వైర్డ్ ఇన్ హాస్పిటల్. ఓకే, దీస్ ఆర్ ది హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ కాస్డ్ బై ది స్టెఫైలోకోకస్ అన్యూరోసిస్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ది వాట్ మెథడ్ ఈస్ యూస్డ్ ఫర్ ది ఇనాక్యులేటింగ్ లిక్విడ్ మీడియా. ఓకే, సో వాట్ మెథడ్, అంటే ఏ మెథడ్ యూస్ చేస్తారు, ఏ మెథడ్ వాడుతారు ఇనాక్యులేటింగ్ లిక్విడ్ మీడియా కోసం? స్ట్రీకింగ్, లూప్ ఇనాక్యులేషన్, స్ప్రిట్ ప్లేటింగ్, పోర్ ప్లేటింగ్. సో Option 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లూప్ ఇనాక్యులేషన్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్ ఈస్ యూస్డ్ ఫర్ ది ఇనాక్యులేటింగ్ లిక్విడ్ మీడియా. లిక్విడ్ మీడియా అంటే ద్రావణంతో తయారు చేసే మీడియాను ప్రిపేర్ చేయడానికి లూప్ ఇనాక్యులేషన్ అని యూస్ చేస్తారు. Option 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ డస్ BSL 3 రిఫర్ టు ఇన్ ల్యాబొరేటరీ సేఫ్టీ. ఓకే, సో హియర్ ద BSL ఇస్ నథింగ్ బట్ ది బేసిక్ బయో సేఫ్టీ లెవెల్. ఓకేనా, కాబట్టి వాట్ డస్ BSL, BSL అంటే చాలా ఉన్నాయి. ఓకే ఓకే, మనము 43 క్వశ్చన్ చూస్తున్నాం కదా. ఓకే, బేసిక్ సేఫ్టీ లెవెల్, బయోలాజికల్ సేఫ్టీ లెవెల్, బయో సేఫ్టీ లెవెల్, అండ్ లాస్ట్ 4th ఇస్ ద బ్యాక్టీరియా సేఫ్టీ లెవెల్. సో Option 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ BSL ఇస్ నథింగ్ బట్ ద బయో, B ఫర్ బయో, S ఫర్ సేఫ్టీ, L ఫర్ ది లెవెల్. ఓకే, బయో సేఫ్టీ లెవెల్. సో దిస్ బయో సేఫ్టీ లెవెల్ ఈస్ యూస్ టు రిఫర్ ఇన్ ల్యాబొరేటరీ సేఫ్టీ. కాబట్టి ల్యాబొరేటరీ సేఫ్టీలో BSL అంటే ఏంటి, అంటే బయో సేఫ్టీ లెవెల్. ఓకే, అది క్లియర్ గుర్తుపెట్టుకుని Option 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు Option 4, ఓకే ఓకే, దిస్ ఇస్ Option 4 బ్యాక్టీరియా సేఫ్టీ లెవెల్. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు కాబట్టి ఐ డింట్ షో యూ, బట్ ఈవెన్ దో మీకు ఒకవేళ డౌట్ రావచ్చు అనే ఉద్దేశం కోసం 4th ఆప్షన్ కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ అపిరెన్స్ ఆఫ్ ది ఈస్ట్ అండర్ మైక్రోస్కోప్. ఈస్ట్ అంటే శైవరాలు శిలీంధ్రులు మనం అనుకున్నాం కదా, సో ఆ టైప్ చెందినది. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే లక్షణం. ఓకే, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ అపిరెన్స్ ఆఫ్ ది ఈస్ట్ అండర్ ద మైక్రోస్కోప్. మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు దాని యొక్క లక్షణాన్ని మనం ఏ విధంగా కనిపిస్తుంది, అపిరెన్స్ ఈస్ నథింగ్ బట్ కనిపించడం. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణం, అంటే లక్షణం. మైక్రోస్కోప్ ఇఫ్ విల్ కీప్ ద ఈస్ట్ అండర్ ద మైక్రోస్కోప్, హౌ వీ కెన్ ఐడెంటిఫై ద అపిరెన్స్ ఆఫ్ ది ఈస్ట్. ఓకేనా, కాబట్టి ఏ విధంగా కనిపిస్తుంది, దాని యొక్క లక్షణం ఏంటి అని దీని యొక్క మీనింగ్. సో బ్రాంచ్డ్ ఫిలమెంట్స్, బడ్డింగ్ సెల్స్, రౌండ్ కోకై, స్పైరల్ షేప్. సో హియర్ ద సెకండ్ ఆన్సర్ ఈజ్ ది బడ్డింగ్ సెల్స్. ఓకేనా, బడ్డింగ్ సెల్స్ లాగా దాని యొక్క ఏంటిది క్యారెక్టర్స్, దాని యొక్క లక్షణం అనేది మనకు అప్పియర్ అవుతుంది అన్నది. ఓకేనా, Option 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హౌ ఆర్ ఎంటరిక్ ప్యాథోజెన్స్ ప్రైమర్లీ డిటెక్టెడ్ ఇన్ స్టూల్ స్పెసిమెన్స్? హౌ ఆర్ ఎంటరిక్ మైక్రో ప్యాథోజెన్స్, ఎంటరిక్ అంటేనే మన టైఫాయిడ్ సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సారీ, ఎంటరిక్ ప్యాథోజెన్స్ కదా. ఓకే, హౌ ఆర్ ఎంటరిక్ ప్యాథోజెన్స్ ప్రైమర్లీ డిటెక్టెడ్ ఇన్ స్టూల్ స్పెసిమెన్? ఓకేనా, అంటే మోషన్లో ఏదైతే స్టూల్ పాస్ అవుతారో, స్టూల్ అంటే మనకు తెలుసు ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి, దాన్ని స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఏ విధంగా కనిపిస్తుంది ప్రైమర్లీ డిటెక్టింగ్ స్టూల్ స్పెసిమెన్స్? ఈ స్టూల్ స్పెసిమెన్స్లో మనం ఒకవేళ మోషన్ని, స్టూల్ని కలెక్ట్ చేసినప్పుడు అది ఆ ప్యాథోజెన్స్ అనేది స్టార్టింగ్, ప్రైమర్లీ అంటే స్టార్టింగ్లో దాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అని. ఓకేనా, గ్రామ్ స్టెయిన్, ఎలిసా, కల్చర్, PCR. ఓకే, Option 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కల్చర్ ద్వారా మనము తొందరగా గుర్తించవచ్చు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కోగ్యులేట్ టెస్ట్ ఇన్ మైక్రోబయాలజీ?
ఈ కోకులేటర్ టెస్ట్ మన మైక్రోబయాలజీలో చేయడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కోకులేటర్ టెస్ట్ ఇన్ మైక్రోబయాలజీ? ఓకేనా, మైక్రోబయాలజీస్ నథింగ్ బట్ స్టడీ అబౌట్ ది మైక్రో ఆర్గనిజమ్స్ అని అర్థం. ఓకేనా, కాబట్టి ఆప్షన్ వన్ డిటెక్ట్ యాసిడ్ ప్రొటెక్షన్, టు డిఫరెన్షియేట్ బిట్వీన్ స్టెఫిలోకోక స్పీసీస్, టు డిటెక్ట్ యూరియస్ యాక్టివిటీ, టు ఐడెంటిఫై మోటిలిటీ. సో ఆప్షన్ టూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. టు డిఫరెన్షియేట్ బిట్వీన్ స్టెఫిలోకోక స్పీసీస్ అంటే స్పీసీస్ అంటే ఆ జాతికి సంబంధించిన, కాబట్టి ఆ జాతికి సంబంధించిన వాటిని గుర్తించడానికి మనం ఇది చేస్తూ ఉంటాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా సచ్ యాస్ MRSA డిటెక్టెడ్. ఓకే, సో ఇక్కడ గ్రామ్ స్టెయినింగ్, ఇది కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అయిందమ్మా. గ్రామ్ స్టెయినింగ్, డిస్క్ డిఫ్యూషన్ టెస్ట్, క్యాటలిస్ట్ టెస్ట్, ఆక్సిడేస్ టెస్ట్. సో హౌ ఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటే మల్టీ డ్రగ్ అంటే మోర్ దాన్ త్రీ కాంబినేషన్స్ యాడ్ చేసే డ్రగ్స్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటూ ఉంటారు. ఓకే, సచ్ యాస్ MRS డిటెక్టెడ్ గ్రామ్స్. ఓకే, ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డిస్క్ డిఫ్యూషన్ టెస్ట్. వాట్ రియేజెంట్, నెక్స్ట్ వన్ ఇస్ వాట్ రియేజెంట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద గ్రామ్ స్టెయినింగ్ మెథడ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. వాట్ రియేజెంట్, ఏ రియేజెంట్ని మనం యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్డ్ ఇన్ ద గ్రామ్స్ స్టెయినింగ్ మెథడ్, గ్రామ్ స్టెయినింగ్ మెథడ్లో ఏ రియేజెంట్ యూస్ చేస్తాము, ఎందుకు? టు డిఫరెన్షియేట్ బిట్వీన్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. కాబట్టి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా రెండింటి మధ్యలో భేదాన్ని తెలియచేయడానికి మనం గ్రామ్ స్టెయినింగ్ మెథడ్ యూస్ చేస్తాము. అది యూస్ చేయడానికి ఏ రియేజెంట్ యూజ్ చేస్తామని ఇక్కడ అడిగారు క్వశ్చన్. ఓకే, సాఫ్రనిన్, క్రిస్టల్ వయోలిన్, అయోడిన్, అసిటోన్, ఆల్కహాల్. ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసిటోన్ ఆల్కహాల్ మనం యూస్ చేస్తాము, రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియజేయడానికి మనం గ్రామ్స్ స్టెయినింగ్ మెథడ్ యూస్ చేస్తాము. ఆ మెథడ్లో యూస్ చేసే రీఏజెంట్ ఏంటంటే అసిటోన్ ఆల్కహాల్. నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ ఈస్ ద BSL, బయో సేఫ్టీ లెవెల్ అనుకున్నాం కదా ఇంతకుముందు మనం. బయో BSL నథింగ్ బట్ బయో సేఫ్టీ లెవెల్. సో క్లాసిఫికేషన్ టు హ్యాండిలింగ్ ఈబోలా వైరస్. ఓకే, ఈబోలా వైరస్ ఇన్ ద ల్యాబొరేటరీ. కాబట్టి వాట్ ఈస్ ద BSL క్లాసిఫికేషన్? BSL 1, 2, 3, 4. కాబట్టి ఇక్కడ సో విచ్ క్లాసిఫికేషన్ ఈజ్ హ్యాండిలింగ్ ఫర్ ది ఈబోలా వైరస్ ఇన్ ద ల్యాబొరేటరీ? BSL 4. ఓకే, BSL 4 అనేది కరెక్ట్ ఆన్సర్, క్లాసిఫికేషన్లో ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ది వాట్ ఈస్ ద ఐడియల్ స్పెసిమెన్ ఫర్ ది కల్చర్ ఆఫ్ ఎనరోబిక్ బ్యాక్టీరియా? బ్లడ్, స్పుటము, యూరిన్, CSF. ఓకే, CSF ఇస్ నథింగ్ ద సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఓకే, సో హియర్ ద వాట్ ఈస్ ఐడియల్ స్పెసిమెన్ ఫర్ కల్చర్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా. ఈ ఏరోబిక్ బ్యాక్టీరియాని మనం యూస్ చేయడానికి ఏ స్పెసిమెన్ని మనము ఐడియల్ స్పెసిమెన్ అంటే స్పుటమ్ టెస్ట్. అంటే స్పుటమ్ టెస్ట్ ఎక్కువగా మనము ఆసిడ్ ఫాస్ట్ బ్యాసిల్ అంటే టీబీ వ్యాధి నిర్ధారణ చేయడానికి యూస్ చేస్తాం. కాబట్టి ఐడియల్ స్పెసిమెన్ ఏంటిదంటే ఇక్కడ స్పుటమ్ టెస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో వీ విల్ మీట్ యూ షార్ప్లీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.